హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో సుమారుగా ఇప్పటి వరకు 1500 వీడియోస్ వరకు బిజినెస్ రిలేటెడ్ ఉన్నటువంటి వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ స్క్రీన్ మీదే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డిస్క్రిప్షన్లో కంపెనీ నేమ్, అలాగే కంపెనీ అడ్రస్, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అన్ని కూడా మెన్షన్ చేస్తున్నాం. ఇది వరకటి రోజుల్లో అయితే కనుక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని నెలల పాటు ఆ బిజినెస్ గురించి తెలుసుకొని బిజినెస్ని స్టార్ట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక కిరాణా షాప్ పెట్టాలి అని అనుకుంటే ఆ కిరాణా షాప్లోకి వెళ్ళి వర్క్ చేసి అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ఏ కాస్ట్ పడుతుంది, మనకి ఎంత మిగులుతుంది అని తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్కి కార్ మెకానిక్ కావచ్చు లేదా బైక్ మెకానిక్ కావచ్చు, వాళ్ళు ఒక మెకానిక్ షాప్ని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెకానిక్ ఫీల్డ్లో పూర్తిగా స్పేర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా రిపేర్ చేయాలి, ఏ ప్రాబ్లమ్స్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది తెలుసుకున్న తర్వాత సపరేట్గా వెళ్ళి షాప్ని ఓపెన్ చేసేవారు. అలాగే ఒక స్కూల్ కనుక రన్ చేస్తూ ఉంటే ఆల్రెడీ ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక స్టార్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక టీచర్ కనుక రాకపోతే తనే మెయింటెనింగ్ చేయగలిగే విధంగా ఉన్నప్పుడు ఆ బిజినెస్ని స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతుందంటే త్వరగా ఎదగాలి, మనం త్వరగా డబ్బులు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూసిన తర్వాత దాని గురించి పూర్తిగా తెలుసుకోకుండా అసలు కంపెనీ అక్కడ ఉందా లేదా జస్ట్ వీడియో చూసేయడం, ఆ బిజినెస్ని స్టార్ట్ చేసేయడం, సార్ మేము అమౌంట్ వేసేసాము లాస్ వచ్చేసింది, ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి సబ్స్క్రైబర్స్కి అందరికీ చెప్తున్నాను. అలాగే ఏదైనా వేరే యూట్యూబ్ వీడియో చూసినా కానీ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ని ఖచ్చితంగా ఆ బిజినెస్ గురించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతనే ప్రారంభించండి. ముఖ్యంగా స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు కనుక అమౌంట్ వెయ్యమంటే ఖచ్చితంగా బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని, దాంట్లో ఉన్నటువంటి లొసుగుల్ని, ఆ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఆ బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, కంపెనీ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకొని స్టార్ట్ చేయాలి. కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరికైనా ఒక అమ్మాయికి మ్యారేజ్ చేయాలి అని అనుకుంటే 7 తరాల వెనక ఆలోచిస్తారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎంప్లాయీని మనం జాబ్లో చేర్చుకోవాలన్నా, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్లో జాయిన్ చేసుకోవాలంటే మొట్టమొదటగా ఫోన్ కాల్, ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ వీడియో కాల్, తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, అలాగే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని చెప్పేసి సపరేట్గా ఎఫ్ఐ టీమ్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. అలా వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకవేళ వాళ్ళు ఎక్స్పీరియన్స్లో ప్రీవియస్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని కనుక మెన్షన్ చేసి ఉంటే అక్కడ ఆ కంపెనీలో వాళ్ళు వర్క్ చేశారా లేదా, వర్క్ చేసి ఉంటే తీసేశారా ఏదైనా తప్పు చేసి ఉంటే, సో ఇటువంటివన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ని వెరిఫికేషన్ చేస్తారు. అలా వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా ఉంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అలా ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో పెట్టినటువంటి కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా, సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఒరిజినలా కాదా అని చూసిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ దీంట్లో ఫెయిల్ అయితే కనుక జాబ్ ఆపర్చునిటీ ఉండదు, రిజెక్ట్ అని కొడతారు. రిజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ కంపెనీస్లో జాబ్ రావు. ఇది ఆన్ రోల్ జాబ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ఆల్ నేను 8 కంపెనీస్లో, నాది 2005లో MBA కంప్లీట్ అయ్యింది. ఈ MBA వచ్చి ICFAI నేషనల్ కాలేజ్లో చేశానమాట. ఆఫ్టర్ దట్ చాలా ప్రాజెక్ట్ వర్క్ చేశాను పెద్ద పెద్ద కంపెనీస్లో, సుమారుగా 8 కంపెనీస్లో. లాస్ట్ నా జాబ్ వచ్చేసి ఏరియా మేనేజర్గా చేశాను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో. ఫస్ట్ జాబ్ వచ్చేసి ICICI ప్రొడెన్షియల్, నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ న్యూయార్క్ లైఫ్, ఫుల్లట్రాన్, అలాగే శ్రీరామ్, ఇట్లాగా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో ఆల్మోస్ట్ ఆల్ నేను 12 ఇయర్స్ అబోవ్ వర్క్ అనేది చేయడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, MBAలో ఉన్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని, రీసెర్చ్ చేసుకొని, డైరెక్ట్గా కంపెనీస్ని విజిట్ చేసి నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. సో ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ బిజినెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియోస్ని నేను 1500+ వరకు వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మన ఛానల్ నెంబర్1గా ట్రెండింగ్లో ఉంది, ట్రస్టెడ్ ఛానల్. ఏదైనా ఛానల్ ఉంది అంటే సో ఆ వీధికి వెళ్ళండి, ఈ వీధికి వెళ్ళండి, అక్కడ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి, ఈ బిజినెస్ని పెట్టేయండి అని చెప్పి ఆన్లైన్లో సెర్చ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. సో అందుకనే ఒక కంపెనీని విజిట్ చేసి అక్కడ పూర్తిగా తెలుసుకున్న తర్వాత బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అనేది మనం చేస్తున్నాం.
సో ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, బిజినెస్ని స్టార్ట్ చేయబోయే ముందర మార్కెట్ రీసెర్చ్ అనేది చేసిన తర్వాతనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయండి. గుడ్డిగా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని నమ్మి మీరు బిజినెస్ని దయచేసి స్టార్ట్ అనేది చేయవద్దు. ఒకవేళ మీరు అవగాహన లేకుండా బిజినెస్ని స్టార్ట్ చేస్తే దానిలో వచ్చేటటువంటి లాభ నష్టాలకి యూట్యూబ్ యాజమాన్యానికి ఎటువంటి సంబంధం ఉండదు. దీన్ని మీరు మాత్రమే బేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు లాభాలు వస్తే యూట్యూబ్ ఛానళ్ళకి మీరు షేర్ చేయరు కదా, అట్లాగే నష్టాలు వచ్చినప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్స్కి ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి బిజినెస్ని స్టార్ట్ చేయబోయే ముందర మీరు ఖచ్చితంగా 100% మీరే రిస్క్ తీసుకోవాలి. ఈ వీడియోస్ అన్నీ కూడా, ఏ ఛానల్లో ఉన్న బిజినెస్ వీడియోస్ అన్నీ కూడా కేవలం అవగాహనకు మాత్రమే. ఎక్కడ ఏ బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, అంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం వరకే యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి బిజినెస్ ఐడియాస్ ఛానల్స్ యొక్క బాధ్యత. సో ఎటువంటి బాధ్యత అయినా పూర్తిగా బిజినెస్ రిలేటెడ్వి మొత్తం కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ గురించి రీసెర్చ్ చేసుకున్న తర్వాతనే కంపెనీకి వెళ్ళి అన్నీ తెలుసుకొని మీకు నచ్చి చెయ్యగలము అంటే మాత్రమే బిజినెస్ని స్టార్ట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కంపెనీ డీటెయిల్స్ ఇచ్చాను, డైరెక్ట్గా మీరు కంపెనీస్ని అప్రోచ్ అవ్వాల్సిందే. అలాగే కొన్ని వీడియోస్ డైరెక్ట్గా విజిట్ చేసి చెయ్యలేకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే కొన్ని వీడియోస్ని డైరెక్ట్గా వివరాలు తెలుసుకున్న తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అటువంటి వీడియోస్ని చూసి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యేటప్పుడు కంపెనీకి సంబంధించినటువంటి జిఎస్టీ సర్టిఫికెట్స్ లేదా ఇతరత్ర సర్టిఫికెట్స్, ఒకవేళ ఫుడ్ బిజినెస్ అయితే ఫుడ్ లైసెన్స్ ఉందా లేదా, అక్కడ కంపెనీ ఉందా లేదా, సో డైరెక్ట్గా విజిట్ చేసి బిజినెస్ని స్టార్ట్ చేయండి. బిజినెస్ అంటేనే ఏదైనా వస్తువుని కొన్నప్పుడు అమ్మగలము అంటేనే బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఆ వస్తువు వాళ్ళు సప్లై చేయగలిగే కెపాసిటీ ఉందా లేదా అని, ఒక 100,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతారండి బిజినెస్కి, ఒక 5,000 ఖర్చు పెట్టి కంపెనీని విజిట్ చేసి చూసి బిజినెస్ని స్టార్ట్ చేయలేరా చెప్పండి. సో దయచేసి కంపెనీని విజిట్ చేసి మాత్రమే పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాత కంపెనీ మీద మీకు నమ్మకం కుదిరితే మీ ఓన్గానే డెసిషన్ అనేది తీసుకోవాలి. యూట్యూబ్ ఛానల్స్కి ఎటువంటి బాధ్యతలు ఉండవు. ఇది కంపల్సరీ, మీరు నోట్ చేసుకోండి.